వీక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అమ్మవారిని 4వ రోజున ఏ విధంగా అలంకరిస్తారో, ఆరాధిస్తారో, పూజా విధానాలు ఏ విధంగా చేసుకోవాలో, నైవేద్యాలు అనేవి ఏ విధంగా ఉండాలో ఇవన్నీ కూడా మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి గౌరీ ఉమేష్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. దసరా శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు అమ్మా. అమ్మ, మరి ఈ దసరా రోజులలో, నవరాత్రులలో చక్కగా అమ్మవారిని 4వ రోజున ఏ అలంకారంతో పూజిస్తారు, ఆ అలంకార ప్రత్యేకతలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. 4వ రోజున మనం సాధారణంగా లలితా పరమేశ్వరీ దేవిని పూజ చేస్తూ ఉంటాం. లలితాదేవితో, లలిత పరమేశ్వరి అనండి, లలితాదేవి అనండి, లలిత త్రిపుర సుందరి అనండి, ఏదైనా కూడా ఆ శ్రీమాత యొక్క అవతారం ఆమె. ఆమె రాక్షస సంహారానికి ఆమె వచ్చింది ఇక్కడికి. భండాసురుడు అనే రాక్షసుడిని వధించటానికి అప్పుడు ఆ భండాసురుడు ఎంత తీక్ష్ణంగా ఉన్నాడేట, ఏ దేవత కూడా అంటే దేవుడు కూడా మన శివుడు కానీ విష్ణువు కానీ ఎవ్వరూ సంహరించలేకపోతున్నారు. ఆ శక్తి సరిపోవటం లేదు ఎవరిది కూడా. అప్పుడు వాళ్ళు విష్ణువు చెప్పాడు, ఒక యజ్ఞం చేద్దాం. ఆ యజ్ఞంలో అందరి అంగాలు తీసి హోమాలు హోమాగ్నిలో సమితలుగా వేసి చేద్దాం. అప్పుడు ఒక ఆకారం ఏదైతే ఉద్భవిస్తుందో ఆ ఆకారం ఎంత శక్తివంతంగా ఉంటుందంటే అలా సమిష్టి ఆ శక్తి స్వరూపిణి మాత్రమే ఈ భండాసురుణ్ణి వధించగలదు. అటువంటి ఆకారాన్ని మనం సృష్టించాలి అని యజ్ఞం చేయించాడు విష్ణుమూర్తి దేవతలందరి చేత. ఆయన కూడాను తన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంగంలోని కొద్దిగా భాగం తీసి అందులో అవి హోమాగ్నిలో వేయటం, అది చూస్తూ చూస్తుండగానే ఒక స్త్రీ ఆకారం దాల్చటం, మహా తేజస్వినిగా ఉంది ఆమె. వచ్చి తెలుసుకుంది, దేవతల ప్రార్థన వినింది, భండాసురుణ్ణి నేను సంహరిస్తాను అని. భండాసురుణ్ణి సంహరించడానికి మనకి శ్రీచక్ర రాజ రథం అనే పెద్ద రథాన్ని ఆవిడ తనకి తాను సృష్టించుకుంది. అది మణిద్వీపంలో 18 ప్రాకారాలు ఉంటాయమ్మా. ఆ ఒక్కొక్క ప్రాకారంలోను కూడా మణిద్వీపంలోని ప్రాకారాల్లో మహాశక్తివంతమైన యోగినిమణులు ఉంటారు. అందుకే మనం లలిత సహస్రనామాలు చదువుతూ ఉన్నప్పుడు చతుషష్ఠి కళామయి కోటి యోగిని గల సేవిత ఈ రెండు నామాలుతో అమ్మగారిని అంటే ఆ శ్లోకంలో ఈ రెండు నామాలు మాత్రమే చెప్పాను. అంటే అన్ని కోట్ల సంఖ్యలో యోగినులు ఈమె కింద ఉన్నారు. ఒక్కొక్క ప్రాకారంలో కోట్లాను కోట్ల యోగినులు, వాళ్ళే వీరులు, శక్తి స్వరూపిణులు. వాళ్ళు యుద్ధం చేశారు అంటే అమ్మవారిని కోటి సూర్యుల కాంతి ఎంత ఉంటుందో అంతకంటే కూడా ఎక్కువగా వెలుగు ఉంటుందని అంటుంటారు, నిజమేనా అమ్మా? అది చాలా నిజం. ఎంతమంది సూర్యులు కలిసినా కూడా అంటే ఆమె చిదగ్ని కుండంలో నుండి వెలువడింది. అంటే మొదట దేవి ఎలా ఉండేది అంటే ఏ సృష్టి లేనప్పుడు, విశ్వసృష్టి జరగనప్పుడు ఏ ఉండేది అంటే చిదగ్ని కుండ స్వరూపం ఉండేది. అది అగ్నిలాగా కాల్చేది కాదు, ప్రకాశం. అది ఆ ప్రకాశంలోనే విశ్వమంతా ఇమిడి ఉంది. సకల బ్రహ్మాండాలు తర్వాత బయటకు వచ్చాయి ఆమె సంకల్పం వల్ల. అలాంటి ఈ బ్రహ్మాండాలు మనం ఇప్పుడు చూస్తున్నాం, దాంట్లో ఎన్నో లోకాలు చూస్తున్నాం, మన భూబ్రహ్మాండం కూడా అందులో ఒకటి. ఈ భండాసుర వధ గురించి మనకి వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణాల్లో లిఖించిచ్చారమ్మా. లలితోపాఖ్యానం అంటారు దాన్ని. అంటే బాలా త్రిపుర సుందరి గురించి విన్నాం, భండపుత్రుల్ని ఆమె వధించింది. అసలు భండాసురుణ్ణి మాత వధించింది. భండాసురుడు మూలం కథ, రాక్షసులందరికీ కూడా ఆయన నాయకుడు. ఆయన్ని తన చక్రరాజం అనే రథంలో 9వ ఆవరణలోటి, ఇందులో ఈ రథంలో ఉన్న శక్తులందరూ కూడా మణిద్వీపంలో 18 ప్రాకారాల్లో మనకు కనిపించే శక్తులందరూ కూడా ఇందులో ఇమిడ్చబడ్డారు అమ్మ చేత. వాళ్ళు చాలా భీకరంగా యుద్ధం చేసి రాక్షస సేనను సంహరించారు. అమ్మ భండాసురుణ్ణి వధించింది. ఆ తర్వాత శ్రీచక్రం ఇదే ఆకారంలో 9 ఆవరణల్లో అమ్మ ఆ చక్రరాజ యంత్రాన్ని ఎలా నిర్మించిందో అదే లాగా చతురస్రాకారం, ఇప్పుడు మేరు స్వరూపంలో కూడా దొరుకుతున్నది. మేరుదండాలు అంటారు, అంటే అవి పొడుగ్గా ఉంటాయి, అది చూడడానికి మేరు పర్వతంలాగా కనిపిస్తాయి. 9 ఆవరణలు కలిగి ఉంటాయి.
ఆ విధంగా కూడా తయారు చేసి అమ్ముతున్నారు. మనం ఒక్కొక్క ఆవరణలోనూ కొంతమంది దేవతలు ఉంటారు, ప్రకట యోగినులని గుప్త యోగినులని. అది చెప్పుకోవాలంటే చాలా పెద్ద విషయం, కనుక ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తాను. ఈ 9 ఆవరణలో కూడా శక్తులందరూ ఉంటారు. మనం శ్రీచక్రాన్ని పూజిస్తే అందరినీ పూజించినట్టే. నవావరణంలో ఎప్పుడూ కూడా పూజ చేసుకోవాలి, ముఖ్యంగా దసరా 9 రోజుల్లో. తర్వాత లలిత సహస్రనామాలు, ఏ దేవిది సహస్రనామాలు చదివినా చదవకపోయినా పర్వాలేదు, లలితాదేవి చదువుకుంటే అందరిది చదివినట్టు. కాబట్టి ఏ దేవిని మనం పూజించి అష్టోత్తరంతో శతనామార్చన చేస్తాము, కానీ అందరివి సహస్రనామాలు మనం అంత క్షుణ్ణంగా చదవలేము. లలిత సహస్రనామాలు మనకి అది అనుష్టుప్ ఛందస్ అంటారు, చాలా తేలికగా మనం చదవగలిగే విధంగా సామూహికంగా ఎక్కువగా చేస్తూ మనకి చాలా అది మన అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేస్తారు కాబట్టి మనకి అది అభ్యాసంలో ఉంటున్నాం మనం. కాబట్టి ఏ దేవతకైనా ప్రతీకగా లలిత సహస్రనామాలను ఆ దేవతకి వర్తిచ్చేస్తాయి అవి అన్న విధంగా మనం కొలుచుకుంటూ ఉంటాం. లలితా పరమేశ్వరి చక్కగా పసుపు రంగులో ఆమెని కనకదుర్గ ఆలయంలో అక్కడ ఆమె దుర్గగా కూడా పసుపు ముఖంతోనే ఉంటుంది, లలితా పరమేశ్వరిగా కూడా అదే రంగులోనే చక్కటి చీర ఇంకేముంటుంది. అందులో మన సింహాసనాన్ని ఆమె సింహాసనం సింహం సింహాసనం అంటే కూర్చునే ఆసనం కాక ఆమె కాళ్ళ దగ్గర బంగారు సింహం మన కవచ అలంకృత దుర్గాదేవి అలంకరణలు చూస్తాం అక్కడ సింహాసనం. సింహాన్ని కూడా వాళ్ళు కవచం చేయించి ఇచ్చారనమాట మన ఆస్థానం వాళ్ళు. అలాంటి ఈ దుర్గాదేవిది లలితాదేవి కూడా సింహాసనం, కాబట్టి ఆ సింహాసనం మీద ఆమె కూర్చున్నట్టుగా ఉంటుంది దుర్గని. అలాగా అలంకరణ చేస్తారు చక్కటి పూలతో, ఆ కళ్ళు చాలా మనకి చూడటానికి. శ్రీశైలంలో ఈమెని కూష్మాండ అంటారు. కూష్మాండ అంటే ఆమె బ్రహ్మాండం అంతా తనలో ఇముడ్చుకుంది అని పార్వతీదేవిని సృష్టికారిణిగా విశ్వసృష్టి కారిణిగా ప్రథమ మాతగా భావించి పూజించడం అక్కడ శ్రీశైలంలో కూష్మాండగా ఆమెని ఆరాధిస్తాం. లలితాదేవికి ప్రియమైన ఆహారం స్నిగ్ధ అవుతాను, స్నిగ్ధాన్న ప్రియ అంటాం. అంటే నెయ్యి ఆవు నెయ్యి కలిపిన అన్నం ఆమెకి ఇష్టంట, అది ప్రధానంగా నివేదిస్తాము. తర్వాత ఇక మిగిలిన ఆహారాలు ఏదైనా సరే మనం సుండలు ఉంటాం అవి నివేదించవచ్చు. ఏది ఆలయంలో చేస్తే అది స్నిగ్ధ అన్నం ప్రధానం. చాలా చక్కగా తెలియజేశారమ్మ. అందులోనూ లలితాదేవి అంటే తెలియని వారు ఉండరు. లలితాదేవి పారాయణాలు చేస్తుంటారు సామూహికంగా కూడా ఎంతోమంది, అంటే 10ల సంఖ్యల నుంచి లక్షల సంఖ్యల్లో కూడా సామూహికంగా లలితాదేవి పారాయణాలు చేసి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ చాలా శక్తివంతమైన విదేశాల్లో కూడా ఈ ఆచారం అంటే అలవాటు బాగా పెరిగిపోయింది అందరికీ కూడా చక్కగా సామూహిక. ఏ దేశం వేగినా మన దేశం మన ఆచారాలు వాసన ఎక్కడికి పోవు కదమ్మా. చాలా మంచిదే కదమ్మా, అక్కడ వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కదా. కానీ చాలా మంచి అంటే అవతారం యొక్క విశిష్టత లలితాదేవి గురించి చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదండి, 4వ రోజున నవరాత్రులలో అమ్మవారిని చక్కగా లలితాదేవిగా అలంకరిస్తారని, అందరికీ కూడా ఆ లలితాదేవి పారాయణాలు చేసుకుంటే మంచి జరుగుతుందని చాలా చక్కగా తెలియజేశారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వీడియోలతో మీ ముందుంటాం. నమస్కారం.